బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కి సంబంధించినటువంటి యోగాసనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి యోగాసనం నిరాలంబాసన అంటారు. నిరాలంబాసన అంటే ఇది లైన్ డౌన్ పోస్చర్, అంటే బోర్ల పడుకొని చేసేటువంటి ఆసనం నిరాలంబాసన. సో సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ ఆసనం కానీ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దీన్ని మీరు ఎంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. మినిమం 1 మినిట్ అంటాము, మ్యాక్సిమం 3 మినిట్స్. ఇది కావాలంటే 5 మినిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం ముందు. ఏ ఆసనమైనా సరే బోర్లు పడుకొని చేసే దాంట్లో క్షితి అంటారు. స్టార్టింగ్ పోస్చర్ అనేది మకరాసనం, అంటే మన చేతులు ఇలా ఉంచి పడుకోవడం అనేది మకరాసనం. ఈ మకరాసనం దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు ఏది చేసినా. ఇదే కాదు, నిరాళంబాసన్, భుజంగాసన్, సర్పాసన్ ఏది మీరు చేసినప్పటికీ కూడా స్టార్టింగ్ పోస్చర్ ఇదే వస్తుంది, ఎండింగ్ కూడా దాంట్లో నుంచి రిలాక్స్ కావాల్సి ఉంటుంది. సో ముందు మనం ఇప్పుడు మకరాసనలో పడుకుంటాం. ముందు రెండు కాళ్ళు దగ్గర ఉంచాలి, మీ గడ్డ నేల మీద ఉంచాలి, చేతులు స్ట్రైట్ చేయాలి, రెండు చేతులు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మీ గడ్డ కింద ఉంచాలి. కాన్సన్ట్రేట్ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్, మీ రెండు కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేట్ చేయాలి. గాలి పీల్చుకొని స్లోగా వదులుతూ ఉండాలి. డీప్గా బ్రీతింగ్ తీసుకోవాలి. గాలి పీల్చుకున్నప్పుడు మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి మీ ఎనర్జీ మొత్తం వెళ్తున్నట్టు ఊహించుకోండి. వదిలేటప్పుడు అక్కడి నుంచి మీకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది బ్రీతింగ్తో పాటు బయటకు వెళ్తున్నట్టు ఊహించుకోవాలి. బ్రీతింగ్ మాత్రం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. మినిమం 1 మినిట్, మ్యాక్సిమం 3 మినిట్స్. మెల్లగా చేతులు స్ట్రైట్ చేయాలి, గడ్డ నేల మీద ఉంచాలి, రిలాక్స్ ఇన్ మకరాస్. ఇది చాలా సింపుల్ యోగాసనం. సో నిరాలంబాసన అంటారు దీన్ని. ఇది చేయడం వల్ల ఎక్కడైతే మనం ఈ చేతులు తీసి గడ్డం కింద పెట్టి ఇలా పుష్ చేస్తాం, పుష్ చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి సర్వైకల్ కర్వేచర్ అనేది 100% సెట్ అవుతుంది. యూజువల్గా మనకు నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఆ కర్వేచర్ ఏదైతే ఉంటుందో అది పోయి స్ట్రైట్ అయిపోతుంది. ఎంఆర్ఐ ఎవరికైనా ఉన్న వాళ్ళు తీయించుకున్న వాళ్ళకి ఐడియా ఉంటే స్ట్రైటనింగ్ ఆఫ్ ద సర్వైకల్ స్పైన్ అంటారు. అంటే ఉన్నటువంటి కర్వేచర్ పోయి బోన్స్ మొత్తం స్ట్రైట్గా అవుతాయి, దానివల్ల డిస్కులు బయటకు జరుగుతూ ఉంటాయి. సో ఈ నిరాలంబాసన చేయడం వల్ల కర్వేచర్ మళ్ళీ నార్మల్ వస్తుంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి కర్వేచర్ అది. సో బయబర్త్ ఎవరికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాదు. మనం రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్, మనం చేసిన తప్పుల వల్ల ఆ కర్వేచర్ పోయి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తయారవుతుంది.
సో ఇక్కడ ఈ నిరాలంబాసన ప్రాక్టీస్ చేస్తే ఆ కర్వేచర్ నార్మల్ పోస్చర్కి మళ్ళీ అలైన్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. చాలామందికి ఈ నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, తల ఇలా కూడా తిప్పలేదు, ప్లస్ తల ఇలా వంచలేదు, ప్లస్ తల ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలా పక్క తిప్పాలన్న ప్రాబ్లం అవుతుంది. సో ఈ టెండాన్స్ మొత్తం చాలా టైట్ అయిపోయి ఉంటాయి. కొంతమందికి ఈ షోల్డర్ అనేది కూడా ఫ్రోజన్ షోల్డర్ అంటారు దాన్ని, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ మజిల్స్ టైట్ కావడం వల్ల ఈ చేయి ల్యాప్లైన్ పొజిషన్ కూడా వస్తుంది కొంతమందికి. అటువంటి వాళ్ళు ముందుకి వెనక్కి ప్రాక్టీస్ చేయాలి, ఓకే ఫిజియోథెరపీలో ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ మజిల్స్ అనేటివి రిలాక్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు, అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు కంటిన్యూస్గా తల ఇలా ఉంచి ఉంటారు, ఇదే పొజిషన్లో ఉంటారు, అటువంటి వాళ్ళకి ఈ నెక్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ నేప్ ఆఫ్ ద నెక్ దగ్గర నుంచి ఈ మన హెయిర్ లైన్ అంటారు అక్కడ వరకు ఉండేటువంటి ఈ మజిల్స్ అనేటివి పూర్తిగా రిలాక్స్ కావాలి. రిలాక్స్ అయితేనే సర్వైకల్ స్పాండైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్లస్ ఈ పోస్చర్ ఇలా ఉంచి మనం పుష్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ కూడా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి బాగా పెరుగుతుంది, మన లంగ్స్కి కూడా మ్యాక్సిమం బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతారు. సో ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం థైరాయిడ్ గ్లాండ్, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ ఏదైనా సరే థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి దీన్ని చేయడం వల్ల. సో బ్యాక్ పెయిన్ ఎవరికైతే లేకుండా కేవలం నెక్ పెయిన్ మాత్రమే ఉంటుందో వాళ్ళకి ఈ నిరాలంబాసన అనేది ఎక్సలెంట్ ఆసనం, దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రతి యోగాసనంలో చెప్తున్నాం, గాలి పీల్చుకున్నప్పుడు మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఊహించుకోండి, వదిలేటప్పుడు అక్కడి నుంచి ప్రాబ్లం బయటకు పెడుతున్నట్టు ఊహించుకోండి అని ప్రతి యోగాసనంలో మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్, మనం చేయడం వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నిజంగా దీన్ని మనసు పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మీరు తీసుకున్నటువంటి బ్రీతింగ్ స్లోగా డీప్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 12 బ్రీతింగ్స్ మీరు తీసుకొని అక్కడి నుంచి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఊహించుకుంటూ చేయడం వల్ల 12 బ్రీతింగ్స్ అనేది మీకు నొప్పి తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది సైకోసోమాటిక్ ఎఫెక్ట్ అంటారు. సైకాలజిస్టులు చేసేది కూడా ఇది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుతారు, ప్లస్ నాకు ప్రాబ్లం లేదు అని మీరు నమ్మితే క్యాన్సర్ వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయదు. నాకు ఏదైనా అయిపోద్దేమో బాబు అని భయపడ్డారంటే చిన్న జలుబు దగ్గు కూడా మిమ్మల్ని చంపేస్తాయి. కాబట్టి యోగాసనం చేసేటప్పుడు మన ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, రెండింటికి కనెక్షన్ ఉండాలి. ఆ పాత్వే అనేది ఈ బ్రీతింగ్ తీసుకోవడం వదలడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి యోగాసనంలో మీరు అది చేసే పర్పస్ ఏంటి అన్నది గమనించి, ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కోసమే చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అక్కడికి ఆ బ్రీతింగ్ వెళ్తున్నట్టు, వదిలేటప్పుడు ఆ ప్రాబ్లం అనేది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. ఇంకా హైలైటెడ్ స్టేట్లో అంటే ఇంకా స్థాపించుకోగలిగితే మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఒక బ్లూ కలర్ లైట్ అనేది స్లోగా మీ నెక్ దగ్గరికి వెళుతుంది. అక్కడ మీరు ఆగినంతసేపు ఆ బ్లూ కలర్ లైట్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకొని మీరు వదిలేటప్పుడు అది రెడ్ కలర్గా మారి బయటకు వెళ్ళిపోతుంది అని ఊహించుకోండి. బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు మీరు ఎందుకు యోగాసనం చేస్తున్నారో ఆ పర్పస్ని మీ బాడీకి చెప్పినట్లు అవుతుంది, మీ ప్రాబ్లం డెఫినెట్గా సాల్వ్ అవుతుందండి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన కేసు కూడా ఇది, చాలా ఉన్నాయి ఇన్స్టెన్సెస్ ఇటువంటి. కాబట్టి ఈ నిరాలంబాసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ దీంట్లో హర్డిల్స్ లాంటివి ఏమి ఉండవండి. ఒక ఇది ఫోల్డ్ చేసి కరెక్ట్గా దీని కింద పెట్టలేని పొజిషన్లో కొంతమంది ఉంటుంది, అటువంటిప్పుడు ఈ ఎల్బోన్ సెట్ చేసుకోవచ్చు, కొంచెం స్ట్రైట్గా పెట్టుకొని సాధ్యం మెల్లమెల్లగా ముందుకు జరుపుకోవడం తప్ప ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పాదాలు దూరంగా ఉండకూడదు, పాదాలు రెండు దగ్గరకు ఉండాలి, అలాగే పాదాలు వెనక్కే ఉండాలి, ఇలా వేళ్ల మీద కట్టకూడదు, పాదాలు వెనక్కి పెట్టాలి అంతే. ఈ రెండు హర్డిల్స్ తప్ప దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు దీన్ని. ముఖ్యంగా సర్వైకల్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, గిడ్డినెస్ ఉన్నవాళ్ళు కానీ, ప్లస్ హెడేక్ ఎప్పుడూ ఉండేవాళ్ళు, చేతులు లాగడం, తిమ్మిళ్ళు ఎక్కడం, మంటమండడం ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి యోగాసనం ఈ నిరాలంబాసన. ప్రాక్టీస్ చేస్తారు కదా? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఇంకొక బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ యోగాసనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అనాయాసేన మరణం వినానేన జీవితం. ప్రశాంతంగా మరణించాలి.
జీవించినంతకాలం ఆనందంగా ఉండాలి. ఇదే అన్ని శాస్త్రాల సారాంశం. ఎలా వచ్చామో తెలియని మనకు ఎలా వీడ్కోలు తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం ఉంది. కదలలేని అచేతనావస్థలో మనసులేని మెషీన్ల మధ్య సొంతవారికి భారమై రోజులు లెక్కపెట్టుకునే జీవితం ఎవ్వరూ కోరుకోరు. అందుకే మీ ముందుకు వచ్చింది సంజీవిని నేచర్ క్యూర్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖుల ఫ్యామిలీ డాక్టర్, నాచురోపతి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మధుబాబు గారి ఆధ్వర్యంలో అందరికీ ఆహ్వానం పలుకుతోంది సంజీవిని ప్రకృతి వైద్యశాల. వ్యాధులకు మందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం దీని ప్రత్యేకత. సనాతన ప్రకృతి వైద్య చికిత్సలతో పాటు అత్యాధునిక పద్ధతులను అందిస్తూ ప్రశాంత వాతావరణంలో ప్రకృతి వడిలో సేద తీరడానికి ఆహ్వానిస్తోంది సంజీవిని. చిరపరిచితమైన యోగా, ప్రాణాయామం, మసాజ్, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, కలర్ థెరపీ, మత్ థెరపీ, శాన్ థెరపీ వంటి చికిత్సలతోటి ఆయుర్వేద పంచకర్మ చికిత్సలను కలిపి అందించడం సంజీవిని ప్రత్యేకత. భారతదేశంలోనే మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా పరిచయం చేసిన ఫ్లోర్ థెరపీ మరింత ప్రత్యేకం. ఆశ్చర్యం కొలిపే అధునాతన హైడ్రోథెరపీ సెక్షన్ ఇక్కడ మరో ఆకర్షణ. మోకాళ్ల నొప్పులు తగ్గించి మధ్యలో గుజ్జు పెరిగే విధానం చేసే వర్ల్ పూల్ బాత్. బరువు తగ్గిస్తూ మెడనొప్పి, నడుం నొప్పి దూరం చేసే అండర్ వాటర్ మసాజ్. సయాటికా, వెరికోస్ వెయిన్స్లతో పాటు అన్ని రకాల నరాల వ్యాధులను దూరం చేసే విచి షవర్ బాత్. ఎసిడిటీ, గ్యాస్, పైల్స్లను చిటికలో తగ్గించి కొలాన్ క్యాన్సర్ వంటి భయంకర జబ్బులను నివారించే కొలాన్ హైడ్రోథెరపీలను తీసుకుని అనుభూతి చెందాల్సిందే. జరీ లేకుండా మెడనొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. దీర్ఘకాలపు షుగర్ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. జీవితంలో ఇక మందులు వాడనక్కర్లేదు. 10 రోజుల్లో 5 కేజీల బరువు తగ్గిపోతుంది. ఒక్కసారి సంజీవినికి వెళ్దామా? సంజీవిని నమ్మండి, ఆరోగ్యంగా ఉండండి.